బండ్లు అవుతాయి, బళ్ళు ఓడలవుతాయి. ఈ సామెత వైసీపీ అధినేత జగన్ కు సరిగ్గా సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఓవైపు ఓటమి నైరాస్యం, మరోవైపు కేసుల భయం వెరసి కష్టకాలం ఆయన వెంటాడుతుంది. ఈ క్రమంలో ఆయన కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కారును శరణు అనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత సొంత నియోజకవర్గానికి వెళ్లిన జగన్ అటు నుంచి అటే తన బెంగళూరు ప్యాలెస్కి వెళ్లారు. అక్కడి నుంచే ఓటమిపై రివ్యూలు చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో ఇప్పుడు కేంద్రంలో స్పీకర్ ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ఆయన కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు ప్రకటించారు. అంతేకాదు, స్పీకర్ ఎన్నికలోనూ వైసీపీకి ఉన్న 4 ఎంపీలు ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లాకే మద్దతు ఇస్తారని తెలిపారు. ఇందుకు సంబంధించి లిఖితపూర్వకంగానే ఆయన లేఖ పంపినట్లు తెలుస్తోంది. బుటలో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి. ఈ సామెత వైసీపీ అధినేత జగన్ కు సరిగ్గా సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఓవైపు ఓటమి నైరాస్యం, మరోవైపు కేసుల భయం వెరసి కష్టకాలం ఆయన వెంటాడుతుంది. ఈ క్రమంలో ఆయన కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కారును శరణు అనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా విశ్లేషణ అందించేందుకు మా రిపోర్టర్ శివ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కావాలంటే బీజేపీ మెడలు వంచాలి. తెలుగుదేశం పార్టీకి 16 పార్లమెంటు స్థానాలు ఉన్నా హోదా గురించి అడగట్లేదని చెప్పి నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట. కానీ ఇప్పుడు బీజేపీ పెద్దలు అడగకుండానే తాను బీజేపీకి స్పీకర్కి మద్దతు ఇస్తానని చెప్పి జగనే రాయబారం పంపిన పరిస్థితి కనిపించింది. మరి నిజంగా ప్రత్యేక హోదాకు విషయంలో జగన్ ఎందుకు ఆ స్టాండ్ తీసుకోలేదనేది కూడా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఘోర పరాజయం తర్వాత దేశ చరిత్రలో ఏ పార్టీకి రాని అతి తక్కువ సీట్లు, కేవలం 11 స్థానాలకే పరిమితమైన వైఎస్ఆర్సీపీ తన సొంత నియోజకవర్గం పులివేందర్లో పట్టుమని 2 కూడా ఉండలేక అక్కడ కార్యకర్తలు నేతల నుంచి విమర్శలు, అలాగే చిత్కారాలతో పాటు అనేక విమర్శల్ని, అనేక అవమానాలని చవిచూసిన జగన్మోహన్ రెడ్డి అటు నుంచి అటుకే అమరావతి రాకుండా బెంగళూరు తన ప్యాలెస్కి వెళ్ళారు. అక్కడ పార్టీ నాయకులు కార్యకర్తలతో భేటీ అవుదాం అనుకున్నా కానీ అక్కడ కూడా అటువంటి పరిస్థితి లేకుండా ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ముఖ్యమైన నేతలతో అక్కడ భేటీ అయ్యారు. కేసుల భయం, మరొకవైపు ఓటమి చెందటం, మరొకవైపు సొంత పార్టీ నాయకులు కార్యకర్తల నుంచే తీవ్రస్థాయిలో విమర్శల వర్షం తట్టుకోలేని పరిస్థితి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కొంతలో కొంతైనా ఉపశమనం పొందాలని చెప్పి కూడా అడగకుండానే బీజేపీకి స్పీకర్ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని చెప్పి ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. నిన్న బెంగళూరులో సమావేశమైన ఆ పార్టీ ముఖ్య నేతలతో జగన్ అక్కడి నుంచే ఈ సందేశాన్ని బీజేపీ నేతలకు కూడా ఎస్ఎంఎస్ ద్వారా పంపినట్టు తెలుస్తోంది. వాస్తవానికి స్పీకర్ ఎన్నిక సంబంధించి ఎన్డీఏ కూటమి, ఇటు ఇండియా కూటమి రెండు పార్టీలు కూడా పోటీ పడుతున్నాయి దాదాపుగా 50 సమయం తర్వాత. కానీ ఈ నేపథ్యంలో వాస్తవానికి ఎన్డీఏ కూటమికి సంబంధించి, స్పీకర్ ఎన్నికకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో బలం ఉంది. కానీ ఇక్కడ ఎటువంటి వైసీపీ అవసరం లేదు, కానీ తాను మీకు అండగా ఉన్నాను, మీరు నన్ను రక్షించండి, కాపాడండి అనే ప్రాధాయపడే శ్రేణి వ్యవహార శైలిలో జగన్ ఈ రకంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఘోర ఓటమి తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని భావిస్తున్న జగన్ ప్రతి దాంట్లో కూడా విఫలమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఏదైతే ఒక విమర్శ చేస్తారో అదే విమర్శకి కౌంటర్గా గతంలో 2019 నుంచి 24 వరకు ఆయన చేసిన వాటికి తిరిగి సోషల్ మీడియా వేదికగా ఆ పార్టీ నేతలు ఆయనకి కౌంటర్ ఇస్తున్న పరిస్థితి కూడా ఇప్పుడు కనిపి రైట్. థ్యాంక్ యూ శివ.